మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజు మనం ఎన్నో అంతుపట్టని విషయాలు దాగున్నా భక్త మార్కండేయుల వారు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగంగా వెలుగొందుతున్న ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో నీటిని తాగితే మోకాల నొప్పులు పోతాయి ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఇలా చూసినా పుణ్యమే ఈ ఆలయాన్ని మానవులు ప్రతిష్ఠించలేదు భక్త మార్కండేయుల వారు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెప్తుంది ఈ శివాలయం ప్రకృతి రమణీయమైన కొండల మధ్య కొలువై ఉంది ఇక్కడికి వచ్చిన వారిని ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంగా వెలుగొందుతున్న ఈ శివాలయం నీలేశ్వరపాలెం గ్రామం అచ్చంపేట మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ శివాలయం క్రిందుగా 365 రోజులు శల ప్రవహిస్తూ ఉంటుంది అంటే నీరు ప్రవహిస్తూ ఉంటుంది అదే ఈ ఆలయం విశిష్టత ఇక్కడ చిన్న ఓటల నీరు ఎప్పుడూ కారుతూ ఉంటుంది ఈ నీటిని తాగితే మోకాల నొప్పులు తగ్గటంతో ఎక్కడ నుండో ప్రతిరోజు దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ నీటిని తీసుకువెళ్లి తాగుతారు ఇలా ఈ నీరు తాగితే మోకాల నొప్పులు తగ్గటం ఆ మహాశివుడి మాయగా అందరూ చెప్పుకుంటారు కొంతమంది ప్రకృతి వైద్య నిపుణులు ఈ కొండల మధ్య నుంచి వచ్చే నీళ్లు తాగటం వల్ల ఆ నీళ్ళల్లో అనేక ఔషధ గుణాలు ఉంటున్నాయని భావిస్తున్నారు ఈ నీళ్లు అనేక వేర్లను తాకి ఒక ఔషధంగా సమస్త రోగాలను పోగొడతాయని చెప్తున్నారు ఇలా మోకాల నొప్పులు తగ్గటం అనేది ఈ నీటికి ఆ మహాశివుడే అంతటి శక్తి ఇచ్చాడని భక్తులు నమ్ముతున్నారు ఈ గుడి ఎదురు ఒక కోనేరు కూడా ఉంది ఈ నీటిలో స్నానం చేసిన వారి పాపాలన్నీ పోతాయని భక్తులందరూ పుణ్యస్నానాలు చేస్తారు ఇక్కడ ఈ కోనేరులో ఆ మహాశివుడి మహత్యం చూడవచ్చు ఈ కోనేరులో నిత్యం నీరు ఉంటుంది ఆ నీరు ఎంత తీసినా అంతే నీరు ఆ కోనేరులో ఉంటూనే ఉంటుంది ఇక్కడ చుట్టుప్రక్కల రైతులు పొలాలకు ఆ కోనేరులో నీరు నిత్యం పెట్టినా ఆ నీరు కొంచెం కూడా తగ్గదు ఇది ఆ మహాశివుడి మహిమ అని అక్కడ ప్రజలు చెప్పుకుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం రోజు పెద్ద తిరునాల జరుగుతుంది ఈ తిరునాలను శల తిరునాలగా అక్కడ ప్రజలు జరుపుకుంటారు శల అంటే ఆ మహాశివుడి ఆలయం క్రిందుగా భూ అంతర్భాగంలో నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టే శల అని పిలుస్తారు ఆ తిరునాల రోజు వేల సంఖ్యలో దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులందరూ పొంగలిని ఆ మహాశివుడికి నైవేద్యంగా పెడతారు శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ఇక్కడ మహత్యం ఉందని భక్తులు చెప్పుకుంటారు ఇక్కడ కోరుకున్న కోరికను తప్పనిసరిగా నెరవేరుస్తాడని నమ్మకం అనుకున్నది నెరవేరి ఇక్కడ స్వామివారికి మృకులు చెల్లించే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరగటమే అందుకు నిదర్శనం ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించిన మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం బాలుడిగా యముణ్ణి జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు మృకండు మహర్షి భార్య మరుద్వతి ఈమె మహాసాధ్వి వీరికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవటం పుత్ర సంతానం కోసం మృకండు మహర్షి వారణాసికి తపస్సు చేయటానికి సతీ సమేతంగా బయలుదేరతాడు వారణాసిలో వారు రెండు శివలింగాల్ని ప్రతిష్ఠించి శివుని గురించి ఘోర తపస్సు చేస్తారు ఆ మహాశివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండు మహర్షిని మరోమారు పరీక్ష చేయటానికి ఇలా అడుగుతాడు మహర్షి నీకు సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక చెడ్డవాడైన సంపూర్ణ ఆయుర్దాయం కలిగిన పుత్రుడు కావాలా అని అడుగుతాడు దానికి మృకండు మహర్షి ఆలోచించి సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలంటాడు ఆ మహాశివుడు వరాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ విధంగా మరుద్వతి గర్భవతి అయి పుత్రుణ్ణి కంటుంది అతనికి మార్కండేయుడు అని నామకరణం చేస్తారు ఇలా రోజులు గడవగానే ఒకరోజు సప్తఋషులు మృకండు మహర్షిని చూడటానికి వస్తారు మార్కండేయుడు ఆ సప్తఋషులను నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవ అని దీవిస్తారు మృకండు మహర్షి ఇది విని తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని సప్తఋషులను అడుగగా వారు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని మార్కండేయుణ్ణి బ్రహ్మ దగ్గరకు తీసుకుపోయి బ్రహ్మచేత కూడా చిరంజీవి అని దీవింపజేస్తారు ఆ తరువాత జరిగింది తెలుసుకున్న బ్రహ్మ మార్కండేయుణ్ణి నిరంతరం శివారాధన చేయమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి
మార్కండేయుని చిరంజీవిని చేయమని అడుగుతాడు. ఆ విధంగా మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిన్నిన రోజు యముడు తమ యమభటులను ప్రాణాలు తీసుకురమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుని తేజస్సు చూసి మా వల్ల కాదని యముడికి చెప్తారు. వెంటనే యముడు వస్తాడు. యముడు వచ్చే సమయానికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తుంటాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివ మహాదేవ కాపాడు అని అంటాడు. అలా అన్న వెంటనే శివలింగం నుండి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడి రక్షించమంటాడు. తరువాత యముడిని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి ఈ సృష్టి ఉన్నంత వరకు నీవు చిరంజీవిగా ఉండేటట్లు వరం ఇస్తున్నాను అంటాడు. ఆ పరమ శివభక్తుడైన భక్త మార్కండేయుల వారు ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. భక్త మార్కండేయుల వారు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఇలా చూసినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, జన్మల పాపాలు పోతాయి. వీలైతే ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి.